2019 నుంచి 24 వరకు మన రాజంపేట నియోజకవర్గం దుస్థితి ఏ విధంగా ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో కేసులు, అన్ని రకాలుగా కార్యకర్తలు, లీడర్లు, ఇబ్బందులు అన్నీ జరిగిపోయినాయి. కావున 2024కి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం సత్యం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో వాస్తవాలు మాట్లాడుకోవాలా. మేడా విజయశేఖర్ రెడ్డి ప్రతి గ్రామము, ప్రతి మండలము, ప్రతి వీధి భరోసా ఇస్తున్నాడు కార్యకర్తలకి. ఇలాంటి లీడర్ మనకందరికి కూడా అవసరం వాస్తవంగా. కావున మేమందరం కలిసి సమిష్టి కృషితో తెలుగుదేశం జెండా ఎప్పుడప్పుడు రాస్తూ తెలుగుదేశం అభ్యర్థిని ఎవరికి టికెట్ ఇచ్చినా తెలుగుదేశం అభ్యర్థిని మేము గెలిపించేది, గెలుస్తామని ఈ విధంగా ప్రజా విలేకరులకి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం.